హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు భరత్ ఐక్యూ అకాడమీ. దిస్ ఇస్ భరత్ రెడ్డి. రైట్, ఈరోజు జరిగిన మనకి ఏంటంటే తెలంగాణ గ్రూప్ 1 ప్రిలిమినరీ ఎగ్జామ్ గురించి. సో ఒకసారి ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే క్వశ్చన్ పేపర్ అయితే నా దృష్టి వరకు అయితే ఈజీ అని అనిపించింది. సో ఓవరాల్గా స్టూడెంట్ పర్స్పెక్టివ్లో ఆలోచిస్తే మాత్రం మోడరేట్. అంటే ఈజీ అని ఎందుకంటున్నానంటే, ఎవరైతే మన ఆన్లైన్ క్లాసెస్ విన్నారో ప్లస్ బుక్ యూజ్ చేశారో, అవుట్ ఆఫ్ 25, 23, 22 అయితే ఈజీగా చేయొచ్చు. అవుట్ ఆఫ్ 25, 22, 23 అయితే పక్కా చేయొచ్చు. సో క్వశ్చన్ పేపర్ అయితే ఓవరాల్గా అయితే చాలా అంటే చాలా ఈజీగా ఉంది. సరే, ఈరోజు ఎలా రాసారు ఏంటి అనేది మీరు దాన్ని చూసి ఆలోచించి మళ్ళీ అవన్నీ బాధపడాల్సిన అవసరం లేదు. బాగా రాసిన వాళ్ళు మెయిన్స్కి ప్రిపేర్ కండి. బాగా అంటే కొంతవరకు డౌట్ ఉన్న వాళ్ళు ఛాలెంజ్ ఏం తీసుకోకండి, వస్తుందేమో అనే భ్రమలో ఉండేదానికంటే పర్ఫెక్ట్గా కీ చూసుకొని ఇమ్మీడియట్గా మీరు ఏదో ఒక దానికి వెళ్ళిపోండి. ఎందుకంటే గ్రూప్ 2 ఉంది, గ్రూప్ 3 ఉంది కాబట్టి ఈవెన్ గ్రూప్ 2లో కూడా 25 క్వశ్చన్స్ పక్కా రీజనింగ్లో వస్తాయి. సో ఎప్పటి నుంచో చెప్తున్నాను, ఇది 25 మార్క్స్కి వస్తుంటే చాలామంది లే సార్ గతంలో 20నే వచ్చింది కదా అన్నారు. బట్ యాక్చువల్గా అయితే ఇంతకుముందు గత ప్రభుత్వం నిర్వహించిన దానిలో యాక్చువల్గా 25 ఇవ్వాలి. సో వాళ్ళు ఏంటంటే అటు ఇటుగా చేసి 20 ఇవ్వడం, ఎలా పడితే అలాంటి ఇంటెన్షన్ లేకుండానే మేబీ వాళ్ళకు సో కంప్లీట్ చేసే ఉద్దేశం కాబట్టి ఎలా పడితే ఎలా ఇచ్చారు. సో ఈ ప్రభుత్వం డెఫినెట్గా సో కంప్లీట్ చేయాలన్న ఉద్దేశంలో కరెక్ట్ స్టాండర్డ్స్ అనేది పాటించాయి. ఈవెన్ జిఎస్ పరంగా చూసినా సరే ఓవరాల్గా అయితే సో మోడరేట్గా ఉంది. సో ఎక్స్పెక్టేషన్ కట్ ఆఫ్స్ అని అవన్నీ ఇవన్నీ ఏమి ఊహించుకోకండి. నా దృష్టిలో అయితే 80, 85+ ఉంటే మాత్రం సేఫ్ స్కోర్ అని నేను అనుకుంటున్నాను. సో ఓవరాల్గా మీరు జిఎస్ కరెక్షన్స్ అవన్నీ చూసుకున్న తర్వాత దెన్ డిసైడ్ కండి. అంతేగాని దీనికి మాత్రం రోజులు మాత్రం వేస్ట్ చేయకండి. సో ఎందుకంటే మళ్ళీ మనకు గ్రూప్ 2 అనేది ఒకటి ఉంది. సో గ్రూప్ 2 ఎగ్జామ్ కూడా మనకి ఏంటంటే సేమ్ ఇదే కోర్సుకు సంబంధించి మీకు ఆల్రెడీ ఆన్లైన్లో ఉంది. సో చాలామందికి తెలిసిందే. సో అఫ్ కోర్స్ పబ్లిసిటీ మాత్రం కొంచెం తక్కువనే. చాలామంది ఏంటంటే ఎగ్జామ్ రాసే రోజు ఫోన్ చేసిన వాళ్ళు, సార్ మేము లాస్ట్ మూమెంట్లో 1 వీక్ 10 డేస్ బిఫోర్ తీసుకున్నాము, మీరు చేస్తున్నారు అని తెలియదు. అంటే బేసికల్గా ఏంటంటే నాకు అంతగా అంటే పబ్లిసిటీ చేసే ఆ టెక్నిక్స్ కానీ లేకుంటే ప్రతిసారి వెళ్ళి నావి కొనండి నావి కొనండి అనే ఉద్దేశం అయితే నాకు లేదు. కాకపోతే ఏంటంటే పెట్టాలి కాబట్టి ఒక పోస్టర్ అనేది ఉంటుంది కాబట్టి మ్యాక్సిమం ఏంటంటే తెలిసిన వాళ్ళకందరికీ కూడా మార్కెట్లో చూసుకుంటే ఓవరాల్గా చాలామందికి తెలుసన్న ఉద్దేశంలో నేను చేయలేదు. సో అఫ్ కోర్స్ ఇప్పుడైతే మీరు మర్చిపోకుండా మళ్ళీ నెక్స్ట్ ఎగ్జామ్ ఉంది గ్రూప్ 2 గ్రూప్ 3, దానికోసం సేమ్ ఇదే కంటెంట్ ఇన్ డెప్త్గా ప్రిపేర్ కండి. ఈరోజు జరిగిన క్వశ్చన్లో 2 వెన్ డయాగ్రామ్ క్వశ్చన్స్ వచ్చాయి. రీజనింగ్ పాయింట్ ఆఫ్లో వెన్ డయాగ్రామ్ చెప్పిన వాళ్ళు ఎవరు కూడా లేరు తెలంగాణ దానిలో. కావాలంటే మీరు చెక్ చేయండి. వెన్ డయాగ్రామ్ కేవలం మన దానిలో ఉంటుంది, లో లెవెల్ నుంచి హై లెవెల్ వరకు ఉంటుంది. బట్ ఈరోజు మాత్రం మోడరేట్గానే ఇచ్చాడు. ఒకసారి క్వశ్చన్స్ అబ్జర్వ్ చేద్దాం. ఈ క్వశ్చన్స్ అన్నీ కూడా డీటెయిల్డ్గా ఈ బుక్లో ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది, మీరు మళ్ళీ నోట్స్ రాయాల్సిన అవసరం లేదు. కాబట్టి ఓవరాల్గా మీకు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే డెఫినెట్గా ఇప్పటికైనా సరే కొంత మరి జాగ్రత్త వహించి సో తొందరగా అంటే మీరు ఏం టైం వేస్ట్ అయితే చేయకుండా కొంత కోర్సెస్ పర్చేజ్ చేసుకొని ఏదైతే మీకు బ్యాక్లాగ్ ఉందో నాకు ఖచ్చితంగా కొనమని చెప్పట్లేదు. మీరు ఒకవేళ పర్ఫెక్ట్గా ఉండంటే ఇది పక్కకు పెట్టేసి ఏడక్కడ ఎక్కడైతే మీరు కొంత తక్కువగా ఈరోజు చేసిన క్వశ్చన్ పేపర్లో ల్యాగింగ్లో ఉన్నారో అంటే వీక్గా ఉన్నారో వాటిపైన ఫోకస్ చేయండి. ఎందుకంటే గ్రూప్ 2 గ్రూప్ 3 అనేది ఉంది. ఎస్పెషల్లీ గ్రూప్ 2 గ్రూప్ 3కి ఇంత స్పెషల్గా నేను చెప్పడానికి అవకాశం ఏంటంటే అది డైరెక్ట్ కౌంటింగ్, దాని ద్వారా జాబ్ వస్తుంది. ఇదన్నా జస్ట్ క్వాలిఫైయింగ్ నేచర్ గ్రూప్ 1. కానీ గ్రూప్ 2కి గ్రూప్ 3కి మాత్రం రీజనింగ్ని మాత్రం ఛాలెంజ్ చేసుకొని అనవసరం పక్కకు పెట్టకండి. ఎందుకంటే 25 క్వశ్చన్స్లో ప్రతి మార్క్ ఇంపార్టెంటే. ఛాలెంజ్ చేసి చెప్తున్నా, వన్స్ కోర్స్ తీసుకున్న తర్వాత 25 అవుట్ ఆఫ్ 25 డెఫినెట్గా ఈజీగా చేసే అవకాశం అయితే ఉంటుంది. సో ఈరోజు దానికి సంబంధించిన ఒకసారి క్వశ్చన్స్ అబ్జర్వ్ చేద్దాం. రైట్, ఫస్ట్ క్వశ్చన్ చూడండి. ఇది అనాలజీలో మనం ఆల్రెడీ చెప్పాం. సో బేసికల్గా ఈ చాలామంది ఏం చెప్తున్నారంటే నేను ఒకటి క్విక్ రివిజన్ అని పెట్టాను. అది ఎప్పుడు అంటే ఎస్ఐ పాయింట్ ఆఫ్లో పెట్టాను. సో అది చూస్తే మాకు చాలా వరకు చేయగలిగాం సార్, అదే బాగా ఫెచ్ అయింది, మొన్న వీడియో కూడా బాగా ఫెచ్ అయింది అంటారు. నేను ఇంతకుముందు కూడా చెప్పాను, మళ్ళీ కావాలంటే క్విక్ రివిజన్ అని చెప్పేసి రీజనింగ్ క్విక్ రివిజన్స్ అని చెప్పేసి పెట్టాను. అవన్నీ చూడండి, కోర్సు పర్చేజ్ చేయలేని కేపబిలిటీ ఉంటే అవి చూసినా మోర్ దాన్ అన్న ప్రతిదీ కవర్ చేసిన కాన్సెప్ట్ ఇంకా ఇన్ డీటెయిల్గా డెప్త్ కావాల్సిన వాళ్ళు కోర్స్ తీసుకోండి. రైట్, ఇక్కడ అబ్జర్వ్ చేయండి. సేమ్ ఇదే టైప్లో మనం చాలా క్వశ్చన్ చేశాను చూడండి. అనాలజీలో 2, 3, 5 అనేది ఏంటిది ప్రైమ్ నెంబర్స్. ఇక్కడ 5, 7, 11 కూడా ఏంటిది ప్రైమ్ నెంబర్సే. అంటే 11, 13, 17 ప్రైమ్ నెంబరే. ఒకటి క్యారీ ఫార్వర్డ్ అయింది కదా, ఇక్కడ కూడా 17ని క్యారీ ఫార్వర్డ్ చేసిన తర్వాత 17 తర్వాత నెక్స్ట్ కన్సెక్యూటివ్ ప్రైమ్ నెంబర్ 19 తర్వాత 23. కాబట్టి ఆన్సర్ ఏంటి అంటే 4th ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. మ్యాక్సిమం క్వశ్చన్స్ వచ్చేసి డెఫినెట్గా చేసే అవకాశమే ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా వర్కౌట్ చేసుకోండి. సో 1కి 2 సార్లు నీట్గా చూసుకోండి సరిపోతుంది. రైట్, ఈ టైప్ క్వశ్చన్స్ ఆల్రెడీ మనం క్లాస్ రూమ్లో కూడా చెప్పాం.
ఈ జిఎస్టీ రోడ్ మొత్తం చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ చూడండి, 1-2 ఇక్కడ ఉంది, 1-2 ఇక్కడ ఉంది, అంటే 3 కి ఆపోజిట్ 4. ఇక్కడ 3 కి ఆపోజిట్ 4 ఉందా అంటే 1 ఉంది, లేదు. ఇక్కడ 3 కి ఆపోజిట్ 4, ఇది రైట్. 3 కి ఆపోజిట్ ఉందా అంటే లేదు. ఇక్కడ కూడా 3 కి ఆపోజిట్ ఉందా అంటే లేదు. కాబట్టి సెకండ్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్. ఇంకా మనం డీటెయిల్ గా చేయాల్సిన అవసరం లేదు, అందుకే టెక్నిక్స్ పైన ఫోకస్ చేయండి. డెఫినెట్ గా జస్ట్ 2 నుంచి 5 సెకండ్స్ లో కంప్లీట్ కావాలి. కాబట్టి 3 కి ఆపోజిట్ 4 ఉన్న ఇది ఒక్కటే ఆప్షన్ ఉంది, కాబట్టి దట్ ఈస్ ద రైట్ ఆన్సర్. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆర్ ట్రూ అనేది పాయింట్ ఆఫ్ లో ఇచ్చాడు. ద ఇయర్ 2024 హ్యాస్ 53 మండేస్. 53 మండేస్ ఉన్నాయా లేదా ఎట్లా తెలుస్తా అంటే, ఫస్ట్ డే ఆఫ్ ద ఇయర్, ఇది ఆల్రెడీ మీకు లాస్ట్ మోడల్లో ఎక్స్ప్లెయిన్ చేసి ఉంటుంది చూడండి. దీనికి సంబంధించి ఫస్ట్ మనకు వచ్చేసి జనవరి అనేది 2024 మండేనా కాదా తెలిస్తే 53 ఉంటాయి. ఎందుకంటే 52 ఎట్లాగో ఉంటాయి, 53 కావాలంటే ఫస్ట్ డే కానీ సెకండ్ డే కానీ లీప్ ఇయర్కు అదే డే ఉండాలి. ఫస్ట్ కానీ సెకండ్ కానీ మండే ఉంటే సరిపోతుంది. అసలు ఫస్ట్ మండేనా కాదా చూస్తే 0, 1 నెక్స్ట్ 6, 24 దీన్ని వచ్చేసి 4, 6 ఎంత అవుతుంది అంటే 24 - 1 చేయాలి. ఎందుకంటే 2024 ఈజ్ ఎ లీప్ ఇయర్. ఇక్కడ మనకు అబ్జర్వ్ చేస్తే ఇది ఇది క్యాన్సల్. ఇక్కడ దీని యొక్క వాల్యూ 35, 36 కాబట్టి 35 దాకా పోతే మనకు 1 అనేది మిగులుతుంది కదా. 1 అంటే ఏంటంటే మండే. ఫస్ట్ రోజు మండే అయిందంటే డెఫినెట్ గా 53 మండేస్ ఉంటాయి. ఫస్ట్ వన్ రైట్. కాబట్టి సో ఫస్ట్ వన్ ఎక్కడెక్కడ ఉందో అది తీసేసాను. నెక్స్ట్ ఇక్కడ అబ్జర్వ్ చేస్తే 2కి సంబంధించి ఇక్కడ అబ్జర్వ్ చేస్తే 2027 లో కూడా ఉందా అంటే, ఫస్ట్ జనవరి మనకు వచ్చేసి 2027 ఒకవేళ ఫస్ట్ డే సాటర్డే అయింది అనుకోండి, ఎందుకంటే లీప్ ఇయర్ లో కూడా 52 + 1 ఉంటుంది. లీప్ ఇయర్ సారీ నార్మల్ ఇయర్కి అయితే 53 + 1 ఆడ్ డే ఉంటాయి, లీప్ ఇయర్ కి 53 + 2 ఆడ్ డేస్ ఉంటాయి. కాబట్టి ఫస్ట్ అన్నప్పుడు 0, 1 నెక్స్ట్ వచ్చేసి దీని యొక్క వాల్యూ 6, 27, 4, 6, 24 -1 చేయాల్సిన అవసరం లేదు. దీనికి సంబంధించి 7, 4, 20 అనేది 7 - 3 అంటే 5 అంటే మనకి ఏంటంటే ఫ్రైడే. సో ఫ్రైడే వచ్చింది అంటే మనకు 53 అనేది రాదు. సెకండ్ రాంగ్ అంటే సెకండ్ ఇక్కడ ఉంది ఇక్కడ ఉంది కాబట్టి డెఫినెట్ గా ఆన్సర్ ఏంది అంటే ఓన్లీ 1 ఇస్ ద రైట్ ఆన్సర్. ఇక మొత్తం చేయాల్సిన అవసరం కూడా లేదు. కాబట్టి ఈ విధంగా అబ్జర్వ్ చేసుకోండి. సింపుల్ బట్ ఇంపార్టెంట్, చూడండి జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. రైట్, ఇది మనకేందంటే దీనికి సంబంధించి వెన్ డయాగ్రామ్ బేస్డ్ క్వశ్చన్. ఈ వెన్ డయాగ్రామ్ బేస్డ్ క్వశ్చన్ అనేది చాలా సింపుల్ గా ఉంటుంది. సో తెలుగు మీడియంలో ఒకసారి చూసుకోండి, ఇంగ్లీష్ మీడియంలో మాత్రమే పెట్టాను. ఇన్ అన్ ఎగ్జామినేషన్ 27 స్టూడెంట్ పాస్ ఇన్ ఇంగ్లీష్. దీనికి సంబంధించి అబ్జర్వ్ చేస్తే ఇది వచ్చేసి ఇంగ్లీష్లో మనకి ఏమంటున్నాడు అంటే 27 మెంబర్స్ పాస్ అయ్యారు. నెక్స్ట్ వచ్చేసి హిందీలో వచ్చేసి 29 మెంబర్స్ పాస్ అయ్యారు. నెక్స్ట్ వచ్చేసి తెలుగులో వచ్చేసి 25. నెక్స్ట్ వచ్చేసి దీనికి సంబంధించి ఇది ఆల్రెడీ మనం మన దానిలో మాత్రమే ఎక్స్ప్లెయిన్ చేశాను చూడండి. ఎక్కడ రీజనింగ్ సంబంధించి వెన్ డయాగ్రామ్ ఎవరు ఎక్స్ప్లెయిన్ చేయలేదు, మన దానిలో ఉంటుంది, జాగ్రత్తగా చూసుకోండి. సో 10 స్టూడెంట్స్ వచ్చేసి మనకి ఏమంటున్నాడు అంటే, మనకు వచ్చేసి ఏమంటున్నాడు ఇంగ్లీష్ సంబంధించి, మనకు 10 స్టూడెంట్ ఇంగ్లీష్ అండ్ తెలుగు. నెక్స్ట్ వచ్చేసి 8 స్టూడెంట్ పాజిటివ్ మనకు వచ్చేసి, దీనికి సంబంధించి ఇది వచ్చేసి 10, ఇది వచ్చేసి మనకు 8. నెక్స్ట్ వచ్చేసి మనకి ఏమంటున్నాడు అంటే ఇది వచ్చేసి 6 అంటున్నాడు. నెక్స్ట్ వచ్చేసి ఇఫ్ ద నెంబర్ ఆఫ్ స్టూడెంట్ పాస్ ఈచ్ సబ్జెక్ట్ అలోన్ వాజ్ ఈక్వల్ టు 15 అంటున్నాడు. అంటే ప్రతి దానిలో ఓన్లీ అన్నాడు అంటే ఇతను 15 అన్నాడు. ఇది ఇంపార్టెంట్ చూడండి. ఒకసారి జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ క్వశ్చన్ లో చూడండి, ఇది కంప్లీట్ గా మనకు 15 అని ఇచ్చాడు అంటే ఆల్రెడీ 27 అంటే ఇక మిగిలిపోయిన పార్ట్ ఏంటంటే ఇదే కదా. సో మనకి ఈ పార్టే కదా, ఈ పార్ట్ వచ్చేసి మనకు 15 అంటే ఆల్రెడీ ఉందంటే ఈ పార్ట్ మొత్తం మనకి ఏమవుతుంది అంటే 12 అవుతుంది. ఎందుకంటే 12 + 15 = 27. కానీ ఆల్రెడీ ఇక్కడ నుంచి ఇక్కడ దాకా 10 ఇచ్చాడు అంటే ఈ రిమైనింగ్ వాల్యూ ఎంత ఉంటుంది, 2 కదా. ఇది 2 అయ్యిందంటే డెఫినెట్ గా ఇక్కడ మనకు అబ్జర్వ్ చేయండి, 10కి సంబంధించి ఇక్కడ అబ్జర్వ్ చేసినప్పుడు ఇక్కడ ఆల్రెడీ 2 ఉందంటే రిమైనింగ్ వాల్యూ ఇక్కడ ఎంత, 4 కదా. ఇది 4 అయిందంటే ఆటోమేటిక్ ఇది 6 అవుతుంది, ఇది కూడా ఏమవుతుంది, 4. దట్ ఈస్ ద రైట్ ఆన్సర్ అంతే. ఇక దీనికి క్యాలిక్యులేటర్ చూస్తే ద నెంబర్ ఆఫ్ స్టూడెంట్ పాస్ ఇన్ టీ అండ్ హెచ్ బట్ నాట్ ఈ. సో ఈ అవసరం లేదంటే టీ అండ్ హెచ్ అంటే యాక్చువల్ గా ఎంత ఉండాలంటే అక్కడ TRH ఉండాలి, అండ్ కాదు, ఆర్ అనేది ఉంటే మనకి ఇచ్చిన కండిషన్లో ఏ వచ్చేసి మనకు 5 అనేది లేదు, ఏ వచ్చేసి 4 అనేది ఉంది అంటే డెఫినెట్ గా ఓఆర్ ఆర్ అనే కండిషన్ ఇస్తేనే ఏకి వచ్చేసి 4. ఏకి 4 ఉండాలి అంటే ఇదొకటి ఉంది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ అబ్జర్వ్ చేయండి, స్టూడెంట్ పాస్ అయిన ఆల్ ద 3 సబ్జెక్ట్ సి వచ్చేసి 4 ఉండాలి. సో సి వచ్చేసి 5 ఉండాలి, సి 5 ఉన్నది ఇక్కడ ఉంది కదా, కాబట్టి అది కూడా ఎగ్జిక్యూట్ అయిపోయింది. సో ఆ విధంగా వర్కౌట్ చేసుకోవచ్చు. సో డెఫినెట్ గా మనకేంది అంటే థర్డ్ ఆప్షన్ అనేది మనకి ఎగ్జిక్యూట్ అవుతుంది. సింపుల్ బట్ ఇంపార్టెంట్ చూడండి. ఇది మనకేందంటే మన దానిలో మాత్రమే ఎక్స్ప్లెయిన్ చేశాను, 2 క్వశ్చన్స్ ఇచ్చాడు దీనిపైన, ఒకసారి జాగ్రత్తగా చూడండి. రైట్, నెక్స్ట్ మనం ఇక్కడ అబ్జర్వ్ చేయండి.
ద ఇంపోర్ట్స్ అండ్ 2002 ఆర్ వాల్యూ 250 crores అండ్ ద వాల్యూ ఆఫ్ టోటల్ ఎక్స్పోర్ట్స్ ఇన్ ద ఇయర్ 2002 to 2003 టుగెదర్ వాస్ 500 crores దెన్ ద ఇంపోర్ట్స్ ఇన్ 2003 ఆర్ అంటున్నాడు. ఇక్కడ మాకు దీని యొక్క వాల్యూస్ అబ్జర్వ్ చేస్తే 2002 కి సంబంధించి 2003 కి సంబంధించి ఇచ్చాడు కదా. సో ఇక్కడ మనకు అబ్జర్వ్ చేస్తే ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్పోర్ట్స్ ఇక్కడ కూడా మనకి ఏంటంటే ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్పోర్ట్స్ ఇక్కడ 2002 1.25 అంటే మీనింగ్ ఏంటంటే ఇది 125 అయితే ఇది 100 అన్నట్టు, అంటే 25 5 4 100 అంటే 5:4. ఇక్కడ మనకు అబ్జర్వ్ చేస్తే ఎంత ఉంది చూడండి, ఇక్కడ 1.5 అంటే ఇది 150 అయితే మనకి ఇది ఎంత అవుతుంది అంటే 100, 0 0 క్యాన్సల్, ఇది ఎంత అంటే 3:2 రావాలి. 3:2 రావాలి అన్నప్పుడు ఇక్కడ మనకు అబ్జర్వ్ చేయండి, మనకు వచ్చేసి 2002 లో 250 crores అన్నాడు. దీని యొక్క వాల్యూ 250 crores అంటే మనకు ఎన్ని టైమ్స్ పెరిగింది, 50. ఇది కూడా మనకి ఏమవుతుంది అంటే 50 అంటే ఎంత, 200 కదా, అవునా కదా. ఇప్పుడు దీని యొక్క వాల్యూ 200 అంటే ఇక్కడ అబ్జర్వ్ చేయండి, 2002 టుగెదర్ వచ్చేసి ఇక్కడ మనకు అబ్జర్వ్ చేస్తే ఎక్స్పోర్ట్స్ మైనస్ అంటే ఇది 500 లోంచి 200 తీసేస్తే దీని యొక్క వాల్యూ మనకి ఎంత అంటే 300 కదా. 300 అన్నప్పుడు దీని యొక్క వాల్యూ వచ్చేసి మనకేమంటున్నాడు ఇక్కడ, దెన్ ద ఇంపోర్ట్స్ అంటే దీని యొక్క వాల్యూ వచ్చేసి మనకి ఎంత అంటే 300 అయింది అంటున్నాడు ఇక్కడ, అంతే కదా. 300 అంటే ఇది 150 టైమ్స్ అంటే ఇది కూడా ఎంత, 150 టైమ్స్ అన్నప్పుడు ఎంత అవుతుంది అంటే 450 ఈస్ ద రైట్ ఆన్సర్. సో డి ఈస్ ద రైట్ ఆన్సర్. గంతే సింపుల్ చూడండి, 100% వర్కౌట్ చేయొచ్చు, 1-2 సార్లు నీట్గా చూసుకోండి సరిపోతుంది, ఇది చాలా ఇంపార్టెంట్. ఓకేనా, రైట్. నెక్స్ట్ వన్ ఇక్కడ అబ్జర్వ్ చేయండి, ద నెంబర్ ద రేషియో ఈజ్ ఈక్వల్ టు 750 వచ్చేసి డాక్టర్స్కి, అదేవిధంగా ఇంజనీర్స్కి వచ్చేసి 994:1, లాయర్స్కి వచ్చేసి 270, ప్రొఫెసర్స్ వచ్చేసి 774:3లో ఉంది మెల్ ఫీమేల్. అతను ఏమడుతున్నా అంటే వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ నెంబర్ ఆఫ్ మేల్ అండ్ ఫీమేల్. ఇక్కడ మొత్తం కనుక్కోకుండా చూడండి, అవుట్ ఆఫ్ మనకు 3+2 అంటే మనకి ఎంత, 5 యూనిట్లో డిఫరెన్స్ ఎంత అంటే 1 కాబట్టి 750 యొక్క వాల్యూ అంటే ఇక్కడ అబ్జర్వ్ చేయండి, 5 ఎక్కం నెక్స్ట్ 5 5 25 అంటే 150 మెంబర్స్ వచ్చారు. సెకండ్ దానిలో ఇక్కడ అబ్జర్వ్ చేయండి, డిఫరెన్స్ ఎంత అంటే 3 out of 5 into 990 అన్నప్పుడు ఇక్కడ అబ్జర్వ్ చేయండి, 5 1 5 9 5 8 40 అంతే కదా. సో ఇక్కడ మనకు అబ్జర్వ్ చేస్తే 5 9 45 అంటే దీని యొక్క వాల్యూ వచ్చేసి ఎంత ఉంది, 5 1 నెక్స్ట్ వచ్చేసి 990 అన్నాడు కాబట్టి 49 అంటే 5 9 45 అన్న తర్వాత ఎంత, 5 8 40 అంటే దీని యొక్క వాల్యూ ఎంత అవుతుంది అంటే 198 అవుతుంది. ఇక్కడ మనకు అబ్జర్వ్ చేస్తే దీని యొక్క వాల్యూని అబ్జర్వ్ చేయండి, 198 అన్నప్పుడు దానిలో వచ్చేసి మనకి ఎంత అవుతుంది చూడండి, ఇక్కడ 3 అయిపోయిన తర్వాత 1/9 × 270 కదా, అంటే 9 3 అంటే మనకు దీని యొక్క వాల్యూ ఎంత, 30. నెక్స్ట్ వచ్చేసి 1/7 × 770 అంటే దీని యొక్క వాల్యూని కూడా అబ్జర్వ్ చేస్తే ఎంత అవుతుంది చూడండి, ఇక్కడ మనకు వచ్చేసి 110 అయిపోయింది. 110 అంటే యూనిట్ డిజిటీ వాల్యూ 8 ఉన్నది, ఏంది ఇది, ఒకటే కదా, కాబట్టి ఇదే ఆన్సర్. సో ఈ విధంగా తీసుకుంటే సరిపోతుంది చూడండి, అంటే బేసిక్ స్ట్రక్చర్ ఏందని జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. డెఫినెట్గా మనకి ఏంటంటే 1-2 సార్లు నీట్గా చూసుకుంటే సరిపోతుంది, కాబట్టి ఇది మనకు చేసే విధానం, జాగ్రత్తగా చూసుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూడండి, మనకు దీని యొక్క వాల్యూ కూడా మనకు సమ్ ఆఫ్ ద సేల్స్ ఆఫ్ పంప్కిన్స్ అండ్ డ్రంకిన్ ఆర్ ఈక్వల్ టు ద క్యాబేజ్. సో పంప్కిన్స్ డ్రంకిన్స్ రెండు యూజ్ చేస్తే క్యాబేజ్కి ఈక్వల్ అంటే ఫస్ట్ ది రైటే, ఫస్ట్ ది రైట్ అంటే ఈ ఆప్షన్ ఎలిమినేట్ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి పీపుల్ ఆర్ బయింగ్ బీన్స్ మోర్ దాన్ క్యాబేజ్. సో బీన్స్ కంటే క్యాబేజ్ ఎక్కువ బై చేస్తున్నారంటే బీ రాంగ్ అంటే ఎట్లాగో ఇది పోతుంది. నెక్స్ట్ వచ్చేసి పొటాటోస్ ఆర్ బెస్ట్ సెల్లింగ్ వెజిటబుల్. పొటాటోస్ 30% కాబట్టి సి కరెక్ట్ అంటే ఇది కూడా పోయిందంటే ఆప్షన్ ఏమవుతుంది అంటే 4th ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. గంతే, ఎందుకంటే సి రైట్ ఉండాలి. సో డైరెక్ట్గా చూసుకొని చేసుకోవచ్చు చూడండి, డెఫినెట్గా మనకేంటంటే ఇది చాలా ఇంపార్టెంట్ అండ్ ఈజీ. నెక్స్ట్ వన్ ఇక్కడ అబ్జర్వ్ చేయండి, దీని యొక్క వాల్యూకి సంబంధించి అబ్జర్వ్ చేస్తే మనకు 2009 కి 784 తీసేసామనుకో, 9 4 ఎంత 9 - 4 అంటే 5, ఇక 20 లోంచి అంటే 9 లోంచి మనకు 10 లోంచి 8 పోతే 2 21 లోంచి 7 పోతే మనకి ఎంత అవుతుంది అంటే 14 కదా. ఈ 14 యొక్క వాల్యూని మనకు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ 15 ఉంది కాబట్టి చేస్తే 15 × 9 15 × 5 అంటే దీని యొక్క వాల్యూని అబ్జర్వ్ చేస్తే ఈ డిఫరెన్స్ యొక్క వాల్యూ దేంతో మల్టిపుల్ వస్తుందంటే 15 × 95 ద్వారా వస్తుంది అన్నట్టు,
అంతే కదా. అంటే బేసిక్ థింగ్ ఏంటంటే ఇక్కడ కూడా 13 × 95 చేసేసి దీనిలోంచి తీసేస్తే సరిపోతుంది కదా. 13 × 5 ఎంత అవుతుంది అంటే 65. 9 × 5 తీసేయాలి కదా. 9 × 5 తీసేస్తే మనకు ఎంత అవుతుంది అంటే 4 అంటే ఆన్సర్ ఏమవుతుంది అంటే 3 × 5 = 4 అంతే. మొత్తం చేయాల్సిన అవసరం కూడా లేదు చూడండి. అంటే ఇక్కడ దీని యొక్క వాల్యూ 95 మల్టిప్లై చేస్తే డిఫరెన్స్ కి ఈక్వల్. సో 95 మల్టిప్లై చేస్తే మనకు డిఫరెన్స్ కి ఈక్వల్ కావాలి అన్నప్పుడు 9 × 5 పోతే మనకు ఎంత అవుతుంది అంటే 3 × 5 = 4 ఇస్ ద రైట్ ఆన్సర్ కదా. కాబట్టి జాగ్రత్తగా చూసుకోండి దీని యొక్క వాల్యూని ఏ విధంగా చేస్తున్నాం అనేది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. సో 1 × 2 సార్లు నీట్గా చూసుకోండి సరిపోతుంది. ఓకేనా? సో బేసిక్ ఎగ్జిక్యూషన్ ఏ విధంగా చేస్తున్నాం అనేది జాగ్రత్తగా చూడండి. సో డెఫినెట్గా మనకేంది అంటే ఓకే 3016 ఓకే డిఫరెన్స్ రావాలి కదా. సో డిఫరెన్స్ రావాలంటే 13 × 5 ఎంత అవుతుంది అంటే 65. 13 × 9 అంటే 117. 117 ఒక 6 అంటే మనకు ఎంత అవుతుంది దీని యొక్క వాల్యూ వచ్చేసి 123. సో దీని యొక్క వాల్యూ వచ్చేసి 4489. నెక్స్ట్ వచ్చేసి 1235 అంటే 9 × 4 = 5 = 3 అంతే. 3 × 5 = 4 కరెక్ట్. ఓకేనా? జాగ్రత్తగా వర్కౌట్ చేయండి సరిపోతుంది. సో ఇది మనకు ఆల్రెడీ తెలిసిందే రీజనింగ్ సంబంధించి ఎగ్జిక్యూషన్లో. ఏ డిగ్రీ ప్రోగ్రామ్ కాలేజ్ ద నెంబర్ ఆఫ్ స్టూడెంట్ హూ ఆప్టెడ్ ఫర్ ద ఓన్లీ ఫిజిక్స్ ఇస్ ట్వైస్ దెన్. ఇది కూడా మనకేంటి అంటే వెన్ డయాగ్రామ్ బేస్లో చేయొచ్చు చూడండి. ఇది ఫిజిక్స్ కెమిస్ట్రీకి సంబంధించి ద నెంబర్ ఆఫ్ స్టూడెంట్ హూ ఆప్టెడ్ ఫర్ కెమిస్ట్రీ ఈజ్ ట్వైస్ ద నెంబర్ ఆఫ్ ఓన్లీ ఫిజిక్స్ అంటున్నాడు. ఓన్లీ ఫిజిక్స్ అంటే ఈ పార్ట్ అన్నట్టు. ఓన్లీ ఫిజిక్స్ అంటే ఇప్పుడు అబ్జర్వ్ చేయండి దీని యొక్క వాల్యూని అబ్జర్వ్ చేసే కంటే ముందు ద నెంబర్ ఆఫ్ స్టూడెంట్ హూ ఆప్టెడ్ ఓన్లీ కెమిస్ట్రీ ఈజ్ ట్వైస్ ద నెంబర్ ఆఫ్ స్టూడెంట్ హూ ఆప్టెడ్ ఫర్ బోత్ ద ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ. ఇది 1 యూనిట్ అనుకుంటే ఇది ఏమవుతుంది ఓన్లీ కెమిస్ట్రీ అంటే ఎంత అవుతుంది 2. సో దీని యొక్క ఓవరాల్ వాల్యూ ఎంత అయిందంటే 3. దీనికి డబల్ అంటే ఇది ఎంత అవుతుంది 6. 6 + 1 అంటే ఎంత అయితే 7 అంతే కదా. దెన్ ద నెంబర్ ఆఫ్ స్టూడెంట్ హూ ఆప్టెడ్ ఫర్ ఫిజిక్స్ ఇస్ హౌ మెనీ టైమ్స్ ద నెంబర్ ఆఫ్ స్టూడెంట్ హూ ఆప్టెడ్ ఫర్ బోత్ ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ. బోత్ ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ అంటే 1 యూనిట్ యొక్క వాల్యూ 7 అయిందంటే 7 టైమ్సే కదా. కాబట్టి ఆన్సర్ ఏంది అంటే 7 ఇస్ ద రైట్ ఆన్సర్ కదా. సింపుల్ చూడండి, ఇది కూడా వెన్ డయాగ్రామ్ క్వశ్చనే. సో జాగ్రత్తగా చూసుకోండి సరిపోతుంది. ఇది సేమ్ ఇదే క్వశ్చన్ లాస్ట్ టైం కూడా వచ్చింది మనకి, అది కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను చూడండి. ఇక్కడ మనకి ఇక్కడ ఏమి ఇచ్చాడు అంటే ఏబిసి, నెక్స్ట్ వచ్చేసి 9, నెక్స్ట్ వచ్చేసి ఏబి 8బి, నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ అబ్జర్వ్ చేస్తే సి ఇక్కడ ఇచ్చాడు, ఇది B2 9 2 C అనేది ఇచ్చాడు కదా. ఇక్కడ చూడండి డెఫినెట్గా 9కి నువ్వు ఏమి యాడ్ చేసినా డిజిట్లో ఉండేది 0 నుంచి 9కే. కాబట్టి 9కి ఏమి యాడ్ చేసినా ఇక్కడ మనకు డెఫినెట్గా 10 కంటే ఎక్కువనే అంటే డెఫినెట్గా ఇక్కడ ఒక క్యారీ ఫార్వర్డ్ అయితే పోతుంది. 100% పోతుంది క్యారీ ఫార్వర్డ్. ఎందుకంటే 9 + 1 10 చేసినా క్యారీ ఫార్వర్డ్ పోతుంది, 9 + 2 అయినా పోతుంది. ఇక్కడ చూడండి 1 + 8 = 9. 9కి 2 రావాలి అంటే సి యొక్క వాల్యూ ఎంత ఉండాలి? 3. సి వాల్యూ 3 ఉండాలి అంటే బి వాల్యూ ఎంత అవుతుంది? 4 అవుతుంది కదా. ఎందుకంటే 9 + 4 = 13 కాబట్టి. ఇప్పుడు సి వాల్యూ వచ్చేసి మనకి ఏంది అంటే 3, దీని వాల్యూ 4 అంటే డెఫినెట్గా ఇక్కడ ఒక క్యారీ ఫార్వర్డ్ వస్తుంది 3 + 1 కదా. ఇక్కడ 2 ఉంది అంటే ఇప్పుడు 6 = 6 ఏమైతే 6 + 6 = 12 కదా. కాబట్టి ఇక్కడ మనకి ఏంటంటే A = 6, B = 4, C = ఎంత అంటే 3. ఇప్పుడు చెక్ చేస్తే A + B యొక్క వాల్యూ అంటే 6 + 4 ఎంత? 10. 10 - మనకి ఎంత అవుతుంది? 3 = 7. <= 7 కాదు, ఈక్వల్. కాబట్టి ఫస్ట్ ఇది రాంగ్. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూడండి 2A - 4B. 2A అంటే మనకి ఏమవుతుంది? 2 × 6 - 3 × మనకి ఎంత అంటే 4. మనకు దీని యొక్క వాల్యూ 2 6 = 12, నెక్స్ట్ వచ్చేసి 3 4 = 12 అంతే కదా. దీని యొక్క వాల్యూ అబ్జర్వ్ చేస్తే B = 4 కాబట్టి. ఇప్పుడు సి యొక్క వాల్యూ మనకి ఎంత అవుతుంది చూడండి? సి వాల్యూ అన్నప్పుడు మనకు ఎంత అవుతుంది? 4 × 3 = ఎంత అవుతుంది అంటే 12 కదా. కాబట్టి డెఫినెట్గా సెకండ్ది ఏమవుతుంది అంటే రైట్ అవుతుంది. సో ఓన్లీ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. కాబట్టి ఎక్కడ ఉందంటే సెకండ్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అంటే ఓన్లీ 2. ఎందుకంటే ఇప్పుడు 0 అనేది మనకు లెస్ దాన్ మనకు 12 అవుతుంది కదా. ఇక్కడ ఇది వాల్యూ ఏమవుతుంది అంటే 0 అయిపోతుంది. 0 అయిపోయిందంటే 0 ఈజ్ లెస్ దాన్ మనకి ఏమవుతుంది? 12 కదా. కాబట్టి సో సెకండ్ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఈ క్వశ్చన్ మనం ఆల్రెడీ ఇంతకుముందుకు యూట్యూబ్లో కూడా ఎక్స్ప్లెయిన్ చేశాం, జాగ్రత్తగా చూడండి. నెక్స్ట్ వన్ చూడండి, వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ యావరేజ్ ఆఫ్ ద ప్రొడక్షన్ ఆఫ్ సేల్స్ ఓవర్ ద 6 గివెన్ ఇయర్స్ అంటున్నాడు. ఇక్కడ చూడండి 6 గివెన్ ఇయర్స్లో ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఉంది అంటే ఎంత ఉంది? 400 ఉంది. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు అంటే మనకి ఎంత ఉంది? ఇక్కడ కూడా 400 ఉంది. ఇక్కడ నుంచి ఇక్కడ కంటే మనకి ఎంత ఉంది? 600 ఉంది. నెక్స్ట్ ఇక్కడ నుంచి ఇక్కడికి అబ్జర్వ్ చేస్తే ఎంత ఉంది? 400 ఉంది. నెక్స్ట్ ఇక్కడ నుంచి ఇక్కడికి అబ్జర్వ్ చేస్తే ఎంత ఉంది? ఇక్కడ 1200 కి 1400 కి అంటే 200 ఉంది. నెక్స్ట్ ఇక్కడ అబ్జర్వ్ చేస్తే 600 కి 400 కి అంటే మనకి ఎంత ఉంది? 400 ఉంది.
అంటే జాగ్రత్తగా అబ్జర్వ్ చేయి, ఇది 400, ఇది 400, ఇది 400 అంటే డెఫినెట్ గా 400, ఇక్కడ కూడా 400 ఉంది, ఇక్కడ ఒక 200 తీసుకొస్తే ఇది కూడా మనకి ఏమవుతుంది, ఇది 400 అవుతుంది, ఇది కూడా 400 కదా. యావరేజ్ అన్ని సమానమే ఉన్నప్పుడు అంతే ఏమవుతుంది, 400. నువ్వు అన్ని యాడ్ చేసి బై 6 చేసినా గదే అవుతుంది. ఓకేనా, అన్ని యాడ్ చేయాల్సిన అవసరం లేదు. సో డేవియేషన్ మెథడ్ లో చూసుకుంటే సరిపోతచ్చు. సో ఇది మనకు చేయాల్సిన విధానం. నెక్స్ట్ వన్ చూడండి, 7:42 చూపుతున్నాడు, గంటల ముళ్ళు నిమిషాల ముళ్ళ మధ్య కోణం ఎక్స్ అంట, 5:18 చూపిస్తున్నారు రెండు ముళ్ళ మధ్య కోణం వై అయితే ఎక్స్ కు వై కి యొక్క మొత్తం ఎంత అంటున్నాడు. ఇక్కడ చూడండి 742 అన్నప్పుడు దీన్ని 5 చేత డివైడ్ చేస్తే 5 8 40, 5 4 20 అంటే 7 అంటే మనకి ఎంత, -1.4 × 30, 42 లో సగం ఎంత, 21. ఇక్కడ కూడా మనం ఏం చేస్తున్నాం చూడండి, ఇక్కడ 518 అన్నప్పుడు దీని యొక్క వాల్యూని బై అంటే 5 3 15, నెక్స్ట్ వచ్చేసి 5 6 30 అంటే ఇక్కడ ఎంత, +1.4 × 30, నెక్స్ట్ వచ్చేసి 18 లో సగం అంటే ఎంత, 9. ఇక్కడ చూడండి ఈ ప్లస్ దిశ, ఎందుకంటే రెండింటికి కూడాల్సిందే, మైనస్ ప్లస్ క్యాన్సిల్ అయిపోతే 21 + 9 = ఎంత అవుతుంది, 13 కదా. కాబట్టి ఆన్సర్ ఎంత అంటే 13. సింపుల్ చూడండి, చాలా ఇంపార్టెంట్, డెఫినెట్ గా వర్కౌట్ అయ్యే విధానాలు చూసుకోండి. నెక్స్ట్ వన్ చూడండి, ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఈజ్ వై గ్రేటర్ దాన్ ఎక్స్ అంటున్నాడు. వై గ్రేటర్ దాన్ ఎక్స్ అంటే అవుతుందా లేదా అనే పాయింట్ ఆఫ్ వ్యూలోనే అడుగుతున్నాడు అంతే. వై అవుతుందా లేదా ఎట్లా చూస్తున్నాం అనే పాయింట్ ఆఫ్ వ్యూ అడుగుతలేడు. ఇప్పుడు మనకి ఇక్కడ అబ్జర్వ్ చేయండి, ఇది క్యాన్సిల్ అయితే వై గ్రేటర్ దాన్ క్యూ అవుతుంది, కానీ వై లెస్ దాన్ క్యూ అవుతుందా అంటే కాదు, కాబట్టి ఇది పోయింది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనకు అబ్జర్వ్ చేస్తే సెకండ్ చూడండి, ఇక్కడ ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఎల్ అనేది మనకి ఇక్కడ అబ్జర్వ్ చేస్తే లెస్ దాన్ ఎక్స్ అనేది ఉంది కదా, y0 = 0 అన్నప్పుడు ఇక్కడ మనకు అబ్జర్వ్ చేస్తే వై గ్రేటర్ దాన్ ఎక్స్ అవుతుందా లేదా అని అడుగుతున్నాడు, కానీ ఇక్కడ మనకి ఎల్ గ్రేటర్ దాన్ ఎక్స్ ఎల్ లెస్ దాన్ ఎక్స్ అని అడగట్లేదు కదా. ఇప్పుడు దీని యొక్క వాల్యూని అబ్జర్వ్ చేయండి, ఎల్ అనేది మనకు లెస్ దాన్ ఎక్స్ అనేది ఉంది, ఇక్కడ మనకు అబ్జర్వ్ చేస్తే వై గ్రేటర్ దాన్ క్యూ అనేది ఉంది. ఇక్కడ మనకి ఎట్లాగో ఇది రాంగే, ఫస్ట్ది రాంగ్ అంటే మనకి ఇది పోయింది, సో ఎట్లాగో ఇది కూడా పోయింది కదా. సో ఫస్ట్ది పోయింది అంటే ఇది కూడా పోయింది. ఇప్పుడు మనకు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటి అంటే, దీని యొక్క వాల్యూకి అబ్జర్వ్ చేస్తున్నప్పుడు y0 = 0 అనే పాయింట్ ఆఫ్ లో ఈజ్ వై గ్రేటర్ దాన్ ఎక్స్ అవుతుందా అంటే అవ్వట్లేదు కదా. ఈజ్ అన్నాడు కాబట్టి మనకేంది అంటే అవుతుందా కాదా, కంపల్సరీ అదే కావాలన్న రూల్ లేదు. అవుతుందా లేదా అంటే అవ్వట్లేదు, అవ్వట్లేదు అంటే మనకు సెకండ్ కండిషన్ ఒక్కటైతే సరిపోతుంది కదా అవ్వట్లేదు అని తెలియడానికి. సో ఇది మనకేందంటే ఎల్కి సంబంధించి, కానీ ఇక్కడ ఏమడుగుతున్నాడు అంటే ఎల్కి అడగట్లేదు, మనకు అడుగుతున్నది ఏంది అంటే వైకి ఎక్స్కి మధ్యలో అడిగాడు కాబట్టి. ఇప్పుడు ఎల్ యొక్క వాల్యూ వైకి ఈక్వల్ చేయడానికి ప్రాబిలిటీ అనేది వస్తుందా అంటే రావట్లేదు కదా. ఇప్పుడు మనకి ఇక్కడ అబ్జర్వ్ చేయండి, ఎల్ యొక్క వాల్యూని మనకి ఇక్కడ తీసుకెళ్ళినా సరే ఏమవుతుంది, వైఎల్ అనేది మనకి ఏమవుతుంది అంటే XY అవుతుంది. ఎట్లాగో ఎల్ అనేది లెస్ దాన్ ఎక్స్ అవుతుంది కదా, ఎల్ అనేది లెస్ దాన్ ఎక్స్ అయినప్పుడు ఆటోమేటిక్గా దీని యొక్క వాల్యూ ఒకరే 2 times మల్టిప్లై చేసినా ఇది ఎట్లాగో కరెక్టే అవుతుంది. కానీ మనకు అడుగుతున్నది ఏంటంటే వై గ్రేటర్ దాన్ ఎక్స్ అవుతుందా అంటే అయితే అవ్వంతుందని చెప్పొచ్చు, లేకపోతే లేదు. కానీ కండిషన్ వల్ల మనకు చెప్పడానికి అవకాశం వస్తుందా అంటే అది కూడా రావట్లేదు. కాబట్టి అది కూడా రావట్లేదు అంటే మనకు ఆన్సర్ ఏమవుతుంది అంటే neither 1 nor 2 ఇస్ ద రైట్ ఆన్సర్. కాబట్టి ఆప్షన్ ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు జాగ్రత్తగా చూడండి, డెఫినెట్గా ఎగ్జిక్యూట్ చేసే విధానాలు అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఓకేనా, రైట్. నెక్స్ట్ క్వశ్చన్, నెక్స్ట్ మనం ఇక్కడ అబ్జర్వ్ చేస్తే 3 3 డివైడ్ చేయండి. దీనికి సంబంధించి ఆల్రెడీ మనము మొన్న క్విక్ రివిజన్లో కూడా చెప్పాము, దీనికి సంబంధించి అబ్జర్వ్ చేస్తుంటే దీని యొక్క వాల్యూ 3 3 డివైడ్ చేస్తే ఎక్స్ వై జెడ్ ఇది కూడా వై జెడ్ ఎక్స్, నెక్స్ట్ జెడ్ ఎక్స్ వై అంటే జెడ్ ఎక్స్ ఎక్స్ ఉన్నది ఎక్కడెక్కడ ఉంది అంటే ఇది ఉందంట లేదు, ఇది ఉందంట లేదు, ఇది ఉందంట లేదు. కాబట్టి ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్, జెడ్ ఎక్స్ ఎక్స్ తోనే ఉండాలి కాబట్టి సో ఓన్లీ 1 ఇస్ ద రైట్ ఆన్సర్ గా. నెక్స్ట్ వన్ ఇక్కడ అబ్జర్వ్ చేయండి, సమ్ ఎంప్లాయీస్ ఆర్ మేనేజర్స్ అన్నాడు. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే సమ్ ఎంప్లాయీస్ ఆర్ మనకి ఏమంటున్నాడు అంటే మేనేజర్స్, ఆల్ మేనేజర్స్ వచ్చేసి మనకి ఏమంటున్నాడు ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ అన్నాడు. ఇప్పుడు చూడండి ఆల్ ఎంప్లాయీస్ ఆర్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ అవుతారంటే కాదు, ఆల్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ ఆర్ మేనేజర్స్ అవుతారంటే కాదు, సమ్ ఎంప్లాయీస్ ఆర్ మనకి ఏమంటున్నాడు ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ అంటే ఆర్ అనేది రైట్ ఆన్సర్. ఆర్ రైట్ ఆన్సర్ అంటే ఏమవుతుంది, ఓన్లీ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్ అంతే. కాబట్టి ఎగ్జిక్యూషన్ అనేది ఈ విధంగా చేయాలి. ఆల్రెడీ మన సిలాజిజం కూడా చాలా డెప్త్గానే చెప్పుకున్నా, జాగ్రత్తగా చూసుకోండి. నెక్స్ట్ వన్ చూడండి, ఇక్కడ PQRSTU అనే వాళ్ళు 6 వ్యక్తులు ఉన్నారట, సిట్టింగ్ అరౌండ్ ఏ సర్క్యులర్ టేబుల్, P అండ్ QR ఫేసింగ్ ద సెంటర్ అండ్ ఆఫ్ ద టేబుల్. అంటే P
పీక్యూఆర్ సెంటర్ వైపు చూస్తున్నారు అంటే వీళ్ళు ముగ్గురు కూడా మనకి ఏం చేస్తున్నారు అంటే ఆపోజిట్, అంటే బయట వైపు చూస్తున్నారు. బయట వైపు చూసినప్పుడు ఏం చెప్పిన, లెఫ్ట్ అంటే యాంటీ క్లాక్ వెళ్ళాలి, రైట్ అంటే క్లాక్ వైజ్ లో వెళ్ళాలని చెప్పాను, అది చూసుకోండి. రైట్, ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మనకేమంటుంటారు, సెకండ్ టు ది లెఫ్ట్ ఆఫ్ పి. సో పి అనేటువంటి ఎట్లా లోపల వైపే చూస్తున్నాడు కాబట్టి ఇక్కడ మనకు అబ్జర్వ్ చేస్తే సెకండ్ టు ది లెఫ్ట్ ఆఫ్ పి అనేటువంటి అంటే ఇక్కడికి వచ్చినాము. పి ఈజ్ వన్ ఆపోజిట్ టు యూ, అంటే వీడు ఎవడో తెలియదు కానీ యూకి ఆపోజిట్. నెక్స్ట్ వన్, టీ సెకండ్ టు ది లెఫ్ట్ ఆఫ్ యూ. సో యూ అనేటువంటి ఇడు ఉన్నాడు అంటే లెఫ్ట్ కంటే మనం ఎట్లా వెళ్ళాలి, యాంటీ క్లాక్, ఎందుకంటే బయటి వైపు చూస్తున్నాడు కాబట్టి. సో ఇక్కడ టీ సెకండ్ టు ది లెఫ్ట్ ఆఫ్ యూ అంటే సెకండ్ అంటే మనకి ఇడికి వచ్చాడు. నెక్స్ట్ వచ్చేసి ఆపోజిట్ టు పి అని ఎట్లాగో అన్నాడు. ఇఫ్ టీ అండ్ ఎస్ ఆర్ ఇమ్మీడియట్ నైబర్ ఆఫ్ క్యూ, ఇక్కడ ఆల్రెడీ టీ ఉన్నాడు, ఇక్కడ క్యూ పెడదామంటే రాదు కాబట్టి ఇక్కడ క్యూ పెట్టినామనుకోండి ఆటోమేటిక్గా ఎస్ ని ఇక్కడ పెడితే ఇద్దరు నైబర్సే అవుతారు కదా, ఇంకా మిగిలిపోయినాడు ఎవరు అంటే ఆరే కదా. సో హూ ఈజ్ ఆపోజిట్ టు ఆర్ అంటే ఆర్కి ఆపోజిట్ లో ఎవరు ఉన్నారు అంటే ఎస్ కాబట్టి ఎస్ ఇస్ ద రైట్ ఆన్సర్. గా సింపుల్ సింపుల్ క్వశ్చన్స్ ఇచ్చాడు, డెఫినెట్ గా మనకి ఎగ్జిక్యూట్ చేసే విధానాలు కూడా సింపుల్ గానే ఉన్నాయి కాబట్టి అది చూసుకోండి సరిపోతుంది. రైట్, నెక్స్ట్ వన్, ఇక్కడ చూడండి, ఏ ప్లస్ బి మీన్స్ ఏ ఇస్ ద మదర్ ఆఫ్ బి. అక్కడ మనకు కావాల్సింది ఏంటి అంటే విచ్ ఇస్ ద రిప్రజెంట్ బ్లడ్ రిలేషన్, మనకు వచ్చేసి మదర్ ఇన్ లా ఆఫ్ ఎస్. మదర్ ఇన్ లా కావాలి అంటే మీనింగ్ ఏమని చెప్పాం, ఫస్ట్ ఫీమేల్ కావాలి, అంటే మదర్ పొజిషన్ లో ఫీమేల్ కావాలి అంటే పి తర్వాత. ఇక్కడ మనకు మదర్ పొజిషన్ లో ఉన్నది ఏంటి, ప్లస్సే కదా, పి తర్వాత ప్లస్ ఉండేది చూసుకోవాలి, పి తర్వాత ప్లస్ ఉండేది తీసుకున్నాం కాబట్టి రెండు మిగిలిపోయినాయి. ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటి అంటే మదర్ పొజిషన్ అంటే పి ఈజ్ ద మదర్ ఆఫ్ క్యూ అనేది అయింది. మైనస్ అంటే చూడండి, క్యూ ఈజ్ ద బ్రదర్ ఆఫ్ ఆర్ అంటున్నాడు. ఎట్ ద రేట్ అంటే ఏంది, ఏ ఈజ్ ద ఫాదర్ ఆఫ్ ఎస్ అంటే ఇట్లా వచ్చింది. అంటే ఇక్కడ మనకి ఏమొస్తుంది, గ్రాండ్ మదర్ వస్తుంది కానీ మదర్ ఇన్లా వస్తుంది అంటే రావట్లేదు. సో ఇది కూడా రాంగ్ అంటే మనకు ఆన్సర్ ఏమొస్తుంది, ఇదే రైట్ ఆన్సర్. గంత కాబట్టి పెన్ ఫ్రీ మెథడ్ లో రెండు ఎలిమినేట్ చేయగలిగిన అది కూడా పెన్ ఫ్రీ మెథడ్ లో చేయొచ్చు, బట్ మీకు ఎక్స్ప్లెనేషన్ కోసం మీకు చెప్పాను. బట్ సో డి ఈజ్ ద రైట్ ఆన్సర్, అది గుర్తుపెట్టు. ఓకేనా, నెక్స్ట్ వన్ ఇక్కడ అబ్జర్వ్ చేయండి, మనకు ఈజ్ దట్ లీప్ ఇయర్, ఈజ్ దట్ ఇయర్ ఈజ్ ఎ లీప్ ఇయర్, ఒక లీప్ సంవత్సరం కావాలంటే. ఇది మనకు వచ్చేసి ఆల్రెడీ చెప్పాను చూడండి, మోడల్ 9లో లాస్ట్ ప్రాబ్లం చెప్పాను చూడండి. లాస్ట్ ప్రాబ్లంలో నార్మల్ ఇయర్లో ఫస్ట్ డే లాస్ట్ డే ఈక్వల్ ఉంటుంది, అదే లీప్ ఇయర్లో ఫస్ట్ డేకి లాస్ట్ డేకి ఒక డే గ్యాప్ ఉంటుంది. జనవరి 1st అండ్ 31st డే దట్ ఆర్ గెట్ ద సేమ్ డేస్ ఆఫ్ ద వీక్ అంటే మనకి ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఈజ్ ద జనవరి అండ్ మనకు వచ్చేసి లాస్ట్ డే వచ్చేసి మనకి ఏమవుతుంది, సేమ్ అవుతాయా, ఉండవు కదా. డిసెంబర్ ఆఫ్ దట్ ఆర్ గెట్ ద సేమ్ డేస్ ఆఫ్ ద వీక్, సేమ్ డే ఉండవు, ఇవి సేమ్ డే ఉండదు కాబట్టి మనకు ఒకసారి చూద్దామా అండి. క్వశ్చన్లో ఏమిచ్చాడు, సేమ్ డే అన్నాడా, కొంచెం ఏమైనా డిఫరెన్స్ ఉందా చూద్దామా. ఇక్కడ నాట్ ద సేమ్ డేస్ అండి, ఇక్కడ మనకు అబ్జర్వ్ చేస్తే నాట్ ద సేమ్ డేస్ ఇక్కడ, అందుకే ఇందాక చూసినప్పుడు నాట్ ద సేమ్ డేస్ అంటే ఇక్కడ అబ్జర్వ్ చేస్తే నాట్ ద సేమ్ డేస్ అంటే ఒకటే రోజులు ఉండవు, ఫస్ట్ డే లాస్ట్ డే సేమ్ ఉండవు అంటే మీనింగ్ ఏమన్నట్టు, ఇది రైట్ అన్నట్టే కదా, సేమ్ ఉండవు, ఒక రోజు గ్యాప్ వస్తుంది. 53 ఉంటాయంటే కాదు, కాబట్టి ఓన్లీ వన్ సఫిషియంట్ టు ఆన్సర్ ద క్వశ్చన్, ఒకటే ఉండకుండా ఉంటే చాలు సరిపోతుంది కాబట్టి. సో వన్ ఈస్ ద రైట్ ఆన్సర్. ఓకేనా, అది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వన్ చూడండి, ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఏ ఈజ్ ఈక్వల్ టు 20% ఆఫ్ ఎక్స్, 80% ఆఫ్ వై, 70% ఆఫ్ ఎక్స్ అండ్ 30% ఆఫ్ వై అంటే ఇందులోంచి తీసేయండి. మనకు అబ్జర్వ్ చేస్తే బి మైనస్ ఏ తీసుకుంటే మనకి ఏమవుతుంది, 50% ఆఫ్ మనకి ఏమవుతుంది అంటే 50% ఆఫ్ ఎక్స్, నెక్స్ట్ వచ్చేసి మైనస్ 50% ఆఫ్ వై కదా. ఇప్పుడు 50 కామన్ తీస్తే మనకి ఏమవుతుంది, 50% ఆఫ్ ఎక్స్ మైనస్ వైయే కదా. సో కే పొజిషన్లో ఏముంది అంటే 50% కాబట్టి ఆన్సర్ ఏంది అంటే 3 ఇస్ ద రైట్ ఆన్సర్. గంత సింపుల్ క్వశ్చన్ చూడండి, డెఫినెట్ గా మనకు వర్కౌట్ చేసే విధానాలు అనేది చాలా చాలా ఇంపార్టెంట్ కాబట్టి జాగ్రత్తగా చూడండి. సో ఇది మనకి ఏంటంటే ఆర్పిఎఫ్ కి సంబంధించి, సో నోటిఫికేషన్స్ ఉన్నాయి కాబట్టి మీరు దిగాలు పడాల్సిన అవసరం లేదు. ఈరోజు ఎగ్జామ్ రాసి ఏదో తప్పిపోయినట్టు, ఏదో కుంపలు ములిగినట్టు ఫీల్ కావాల్సిన అవసరం లేదు. జస్ట్ ట్రయల్ అంటే మీరు ప్రిపేర్ అయ్యారు, సో కాకపోతే చేయనంత మాత్రం మీరు అన్ఫిట్ అనేది కాదు కాబట్టి నెక్స్ట్ ఎగ్జామ్స్ కన్నా కొంత బాగా ప్రిపేర్ కండి. ఓకేనా, రైట్. నెక్స్ట్ వన్ చూడండి, క్రైమ్ అగెన్స్ట్ ఉమెన్ ఈజ్ లోయర్ ఇన్ స్టేట్ హయ్యర్ విత్ హయ్యర్ లిటరసీ రేట్. క్రైమ్ అగెన్స్ట్ ఉమెన్ ఈజ్ లోయర్ ఇన్ స్టేట్ విత్ హయ్యర్ లిటరసీ రేట్ ఉంటే మనకి ఏమైందంటే క్రైమ్ తక్కువగా ఉందంట. హై లిటరసీ రేట్ లీడ్స్ ద బెటర్ ఎకానమీ. సో ఇక్కడ మనకు అబ్జర్వ్ చేయండి,
ఇది మనకి ఏమవుతుందంటే ఎఫెక్ట్ అవుతుంది చూడండి. ఇది మనకి ఏమవుతుందంటే ఎఫెక్ట్ అంటే మంచి జరుగుతుంది కదా, ఇది కూడా మనకి ఏమవుతుందంటే ఎఫెక్టే అవుతుంది. సో బోత్ ఆర్ ఎఫెక్టే, కానీ మనకి ఇక్కడ అబ్జర్వ్ చేస్తే బోత్ వన్ అండ్ టూ ఆర్ ఎఫెక్ట్ బట్ ఇండిపెండెంట్ కాజ్. దీని కాజ్ వేరే ఉంది, దీని కాజ్ వేరే ఉంది, రెండు కామన్ కాజ్ చూడండి, రెండు కామన్ గా. ఇది ఎకానమీ డెవలప్ చేయడానికి లిటరసీ రేట్ అయితే, ఇది మనకి ఏంటంటే లిటరసీ రేట్ లో క్రైమ్ తగ్గించడానికి లిటరసీ రేట్ కి సంబంధించింది. కాబట్టి ఇక్కడ మనకు అబ్జర్వ్ చేస్తే మనకి ఏమవుతుందంటే బోత్ వన్ అండ్ టూ ఆర్ మనకేమన్నంటే ఇండిపెండెంట్, సారీ బోత్ ఆర్ ఇండిపెండెంట్ ఎఫెక్ట్స్. నెక్స్ట్ వచ్చేసి ఆఫ్ సేమ్ కాజ్ అంటే మనకి ఇక్కడ అబ్జర్వ్ చేస్తేది బట్ ఇండిపెండెంట్ కాజ్ కాదు, ఇక్కడ మనకేందంటే సేమ్ కాజ్ కి సంబంధించి, అంటే లిటరలైజేటర్ బాగా ఉంటే సరిపోతుంది కాబట్టి థర్డ్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్. అంతే, ఇది కాజ్ అండ్ ఎఫెక్ట్ లో చెప్పాను చూడండి. నెక్స్ట్ వన్ చూడండి, ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ద పాస్ పర్సెంటేజ్ ఆఫ్ స్టూడెంట్ ఆఫ్ ఎ కాలేజ్ సిగ్నిఫికెంట్లీ ఇంక్రీజ్డ్ అని ఇంక్రీజ్ అయ్యిందంటే అజంప్షన్, మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్ గో ఫర్ ద హయ్యర్ ఎడ్యుకేషన్. ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, మోస్ట్, మోర్, సో ఎగ్జాక్ట్లీ ఇవన్నీ పదాలు ఉంటాయి, అది ఎప్పుడు రాంగే అని మీకు ఒక టేబుల్లో ఇచ్చాను చూడండి. స్టూడెంట్ స్టడీ మోర్ ఎఫిషియెంట్ దాన్ బిఫోర్, అంతే కదా. సో బాగా రిజల్ట్ వచ్చిందంటే అంతకుముందు కంటే ఇప్పుడు బాగా చదువుతేనే కదా ఊహ. కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది అంటే ఓన్లీ టూ కరెక్ట్, ఎక్కడ ఉంది అంటే వన్లో ఉంది కాబట్టి వన్ ఇస్ ద రైట్ ఆన్సర్ గా. ఓకేనా, సో మోస్ట్, మోర్ ఇట్లాంటివి ఉంటే అవి తీసేయాలనేది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి చూడండి కంక్లూజన్ సమ్, యాజ్ ఇట్ స్టాండ్స్ టుడే సమ్ ఇండియన్ స్పోర్ట్స్ ఆర్ నాట్ వాట్ దేవర్ వన్స్, ఇండియా హ్యాస్ సిగ్నిఫికెంట్ విక్టరీస్ ఇన్ ఫుట్బాల్ అండ్ హాకీ ఎర్లియర్. అంటే ఇంతకుముందు ఆడినట్టు ఇప్పుడు ఆడట్లేదు అనేది దాని యొక్క మీనింగ్ చూడండి. క్వశ్చన్ తెలుగులో ఒకసారి చూడండి, దానికి సంబంధించి ఏమంటున్నాడు అనేది చూసుకోండి. ఇక్కడ మనకి ఏమంటున్నాడు అంటే క్వశ్చన్లో అతను వచ్చేసి ఏమంటున్నాడు అంటే ఇక్కడ అబ్జర్వ్ చేస్తే నేడు కొన్ని భారతీయ క్రీడల పరిస్థితి ఒకప్పట్లా లేవు, ఫుట్బాల్, హాకీ లాంటి క్రీడల్లో గతంలో భారత్ ఎన్నో గణనీయమైన విజయాలు సాధించింది, ఒకప్పుడు బాగా ఉండే. కంక్లూజన్ అంటే ఏమని చెప్తున్నా, 100% కరెక్టే కదా. ప్రజెంట్లీ వీ హ్యావ్ నో గుడ్ ప్లేయర్స్ ఆఫ్ ఫుట్బాల్ అండ్ హాకీ ఇన్ అవర్ కంట్రీ. మన గురించి మనం ఎప్పుడు కూడా అట్లా నెగిటివ్ చెప్పుకోకూడదు, కాబట్టి అది రాంగ్. ఇండియా లాస్ట్ మెనీ ఫుట్బాల్ అండ్ హాకీ మ్యాచెస్ రీసెంట్ ఇయర్స్, అంతే కదా. ఇక్కడ మనకు అబ్జర్వ్ చేస్తే మనకి ఏంటంటే రీసెంట్ ఇయర్స్లో ఎక్కువ నష్టపోయింది కాబట్టి అంతకు ముందుకు అంతగా బాగా ఆడట్లేదు అనేదే కదా దాని యొక్క మీనింగ్. కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది అంటే ఓన్లీ టూ ఇస్ ద రైట్ ఆన్సర్. ఓన్లీ టూ ఎక్కడుంది అంటే కష్టం, ఎందుకంటే అది ఆల్రెడీ చెప్తున్నాడు సరిగ్గా లేదు అంతకుముందు బాగా ఉండండి. ఇక్కడ ఇదేందుకు తీసుకోవట్లేదు సార్ అంటే మనకు నెగిటివ్ వేలో మన ఇండియా గురించి కానీ మన దేశం, నేషన్ గురించి కానీ ఎప్పుడు నెగిటివ్గా మాట్లాడుకోవద్దు, కాబట్టి అది ఆ విధంగా తీసుకోకూడదు చూడండి. ఓకేనా, నెక్స్ట్ వన్, ఇది ఒకటి ఇంపార్టెంట్, ఇది ఆప్షన్ తప్పు ఉంది చూడండి. ఇందాక నేను చూశాను ఇక్కడ అబ్జర్వ్ చేస్తే రాహుల్ స్టార్ట్ వాకింగ్ ఫ్రమ్ హిస్ హోమ్ టువర్డ్స్ ద ప్లే గ్రౌండ్ విచ్ ఇస్ 200 meters అవే. సో డైరెక్షన్ ఈస్ట్ పోయాడంట, ఈస్ట్ పోయాడు ఎంత పోయాడు అంటే 60 పోయాడు. టర్న్స్ టు ఇస్ లెఫ్ట్, లెఫ్ట్ అంటే మనకి ఏమవుతుంది నార్త్కి ఎంత పోయాడు 20, ఇది దెన్ టర్న్ టు రైట్, నార్త్ నుంచి మనకు రైట్ అంటే ఈస్ట్ కాబట్టి మళ్ళీ 40, అగైన్ ఈ టర్న్స్ టు రైట్, ఈస్ట్కి రైట్ అంటే ఎంత అవుతుంది సౌత్కి ఎంత అవుతుంది ఇక్కడ మనకు అబ్జర్వ్ చేస్తే 40. దెన్ మనకేమంటున్నాడు ఆఫ్టర్ ఈ టర్న్స్ లెఫ్ట్ అంటే మళ్ళీ లెఫ్ట్ అంటే మనకి ఏమవుతుంది అంటే ఈస్ట్కే కాబట్టి ఎంత పోయాడు 20, ఫైనల్ ఈ టర్న్స్ లెఫ్ట్ అంటే నార్త్కే కాబట్టి 20. అదా ఇప్పుడు 20 + 20 = 40, ఇది సౌత్ కాబట్టి ఇది పోయింది అంటే ఎంత పోయాడు మొత్తం 40 60 40 20 అంటే 120 పోయాడు. సో 200 లో 120 మాత్రమే పోయాడు అంటే ఇంకా మిగిలిపోయింది ఎంత అంటే 80కే కదా. మనకు అడుగుతుంది కూడా చూడండి ఇక్కడ వాట్ ఈస్ ద రేషియో బిట్వీన్ డిస్టెన్స్ ఎట్ టు బి ట్రావెల్డ్ అంటే ఇంకా ఎంత ట్రావెల్ చేయాలంటే 80 ట్రావెల్ చేయాలి. టూ ద మనకి ఏంటంటే పీ వరకు పోవడానికి అవకాశం ఉండేది ఎంత అంటే ఇక్కడ అబ్జర్వ్ చేసి 0 0 4 2 8 4 3 12 అంటే 2:3 ఉండాలి. మేబీ మనకు 2:5 అని చెప్పడానికి పోయి ఉండేమో, అంటే ఇంకా వరెస్ట్ కేసులో అది తప్పే ఏది లేదని తీసుకోవడమే కానీ యాక్చువల్గా ఈ ఆన్సర్ వచ్చేసి మనకేంటి అంటే 2:3 ఇస్ ద రైట్. ఇది ఛాలెంజ్ చేయొచ్చు చూడండి. సో ఎర్రర్స్ వచ్చేసి ఇప్పుడు రెండో ఎర్రర్, ఫస్ట్ ఎర్రర్లో కూడా టీఆర్హెచ్ ఉండాలి, అండ్ కాదు టీఆర్హెచ్ ఉండాలి అక్కడ. సో అండ్ అనేది పడింది కాబట్టి ఇది రెండో మనకు ఎర్రర్ అనేది గుర్తుపెట్టుకోండి. సేమ్ ఇదే క్వశ్చన్ మనకు వచ్చేసి సిరీస్ పాయింట్ ఆఫ్ వ్యూలో మన క్లాస్ రూమ్లో కూడా చెప్పాము చూడండి. కావాలంటే బుక్ ఓపెన్ చేసి 4th మోడల్ చూడండి, 4th మోడల్కి సంబంధించిన దానిలో ఇది ఉంటుంది చూడండి. నెంబర్ సిరీస్ పాయింట్ ఆఫ్ వ్యూలో 4th మోడల్లో ఇది ఉంటుంది. సో డిఫరెన్స్ ఎంత 2, ఇక్కడ ఎంత ఉంది అంటే ఇక్కడ మనకు అబ్జర్వ్ చేస్తే 12, ఇక్కడ ఎంత ఉంది అంటే 30, ఇక్కడ ఎంత ఉంది అంటే మనకు దీని యొక్క వాల్యూ అబ్జర్వ్ చేస్తే 56 ఉంది, ఇక్కడ ఎంత ఉంది అంటే 90 ఉంది కదా. ఇప్పుడు అబ్జర్వ్ చేసి దీని 1² + 1, దీని వచ్చేసి మనకి ఎంత అంటే 3² + 3, దీని వచ్చేసి 5² + 5, నెక్స్ట్ దీని వచ్చేసి 7² + 7, దీని వచ్చేసి 9² + 9 అనేది చేస్తే నెక్స్ట్
డిస్కవర్ చేసిన తర్వాత 1, 3, 5, 7, 9 అంటే ఆడ్ నెంబర్స్ కాబట్టి 11² + 11 అంటే 132 యాడ్ చేయాలి. 132 అంటే 1 + 2 = ఎంత? 3 అంటే మనకు ఆన్సర్ ఎంత? 323 ఇస్ ద రైట్ ఆన్సర్ గా. సింపుల్ బట్ ఇంపార్టెంట్ చూడండి. రైట్, నెక్స్ట్ వన్ ఇక్కడ అబ్జర్వ్ చేయండి. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే సెలెక్ట్ ఈస్ కాల్డ్ అస్ TIUUBD ఫార్మాట్. ఫార్మాట్ లో కూడా టీ ఉంది, ఇక్కడ కూడా టీ ఉంది అంటే మనకి ఏమవుతుంది చూడండి, టీ అంటే మనకు డి ఉంది కాబట్టి డితో ఎండ్ కావాలి. డితో ఎండ్ అయ్యి రెండు ఉన్నాయి కాబట్టి ఒకటి ఎలిమినేట్ అయ్యింది. ఇక్కడ చూడండి అన్ని కూడా GSA అన్ని మూడు ఒకటే ఉన్నాయి కాబట్టి మూడింటికి మనం ఏం చేయకండి. ఇక్కడ అబ్జర్వ్ చేయండి, ఈ అనేది ఉంది ఇక్కడ మనకు అబ్జర్వ్ చేస్తే యూ అంటే 21 అంటే 5 కి 21 కి మధ్యలో 16 అనేది ఏంటి? పర్ఫెక్ట్ స్క్వేర్ కదా. ఇప్పుడు ఎమ్ కూడా మనకు 13 + 16 అంటే 29 అంటే ఎంత? సి రావాలి. సి రావాలంటే ఇది పోయింది కదా, పోయింది. నెక్స్ట్ ఇక్కడ మనకు అబ్జర్వ్ చేస్తే మనకు సికి అదే విధంగా బికి మధ్యలో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే -1 అని తీసుకున్నా సరే, -1 తీసుకుంటే ఇక్కడ కూడా ఏకి -1 తీసుకుంటే ఎంత? 0 అంటే ఎంత? జెడ్ అంటే ఇది కూడా పోయింది కాబట్టి ఆన్సర్ ఏంటంటే CZD ఇస్ ద రైట్ ఆన్సర్. అంటే దాన్నే 4² 5² 6² అన్న పాయింట్ ఆఫ్ లో చదువుతారు. బట్ మీకు అంత డెప్త్ గా ట్రీట్ చేయగలం. ఇది ఆల్రెడీ మనకు సేమ్ ఇదే క్వశ్చన్ మన ఆన్లైన్ లో చెప్పాము, ఈవెన్ క్లాస్ రూమ్ లో కూడా చెప్పాము చూడండి. అనాలజీ పాయింట్ ఆఫ్ లో లెటర్ అనాలజీ అని ఉంటుంది, దానిలో చూడండి. బట్ మనకు అంత డెప్త్ గా లేకపోయినా ఇదైనా చూడండి సరిపోతుంది. ఓకేనా? 100% వర్కౌట్ అవుతుంది. సో ఇది మనకు గతంలో మన స్టూడెంట్స్ సాధించిన విజయానికి సంబంధించినవి. సో ఇది మనకేందంటే గ్రూప్ డి నెక్స్ట్ పడే అవకాశం ఉంది కాబట్టి చూసుకోండి. సో ఇది మనకేందంటే ఎస్ఎస్సి GD కానిస్టేబుల్కి సంబంధించి. సో ఇది మనకేందంటే ఈరోజు మనకు తెలంగాణ వాళ్ళకు వచ్చిన క్వశ్చన్స్కి సంబంధించి చాలా సింపుల్గా వచ్చింది నా దృష్టిలో. సో ఓవరాల్గా అయితే యావరేజ్ మోడరేట్ స్టూడెంట్ అయినా సరే 20 నుంచి 22 అయితే ఈజీగా స్కోర్ చేయొచ్చు, 20 నుంచి 22. సో ఒకవేళ ఎక్స్ట్రీమ్గా బాగా మన క్లాసులు రెగ్యులర్గా ఫాలో అయిన వాళ్ళు, ఒక 3 మంత్స్ చదివిన వాళ్ళు ఉంటే మాత్రం అవుట్ ఆఫ్ అవుట్ కొట్టవచ్చు, ఇది మాత్రం పక్క. ఎందుకంటే కావాలంటే ఛాలెంజ్ చేసి చెప్తున్న ప్రతి లాజిక్ మన బుక్లో ఉంది, కావాలంటే చూసుకోండి. సో మీరు 100% దీనిపైన మీకు దీనిపైన ఎలాంటి డౌట్ లేదు, అది ఒకటి గుర్తుపెట్టుకొని చూసుకోండి. సో ఎక్కువగా ఆలోచించకండి, ఈరోజు ఎగ్జామ్ రాశారు గతం గత, దాన్ని ఆలోచించినా మీకు ఏం రాదు. అయిపోయిన ఎగ్జామ్ గురించి ఆలోచించకండి, కమింగ్ ఎగ్జామ్ గ్రూప్ 2 ఉంది, గ్రూప్ 3 ఉంది, దానిలో మీరు ఏ విధంగా సాల్వ్ చేయాలి, ఏ విధంగా వెళ్ళాలి అన్న పాయింట్ ఆఫ్ లో థింక్ చేయండి. 100% మీకు సక్సెస్ వస్తుంది. ఇది మన టెలిగ్రామ్ ఛానల్, సో ఇవన్నీ కూడా దానిలో పెడతాను సొల్యూషన్స్, ఒకసారి చూసుకొని సరిపోతుంది. ఓకేనా? రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్. సైనింగ్ ఆఫ్, ఆల్ ది వెరీ బెస్ట్.